హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ పారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్, దట్ మీన్స్ ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన షార్ట్ స్టోరీ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు, సో నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను మన ప్రీవియస్ వీడియోస్లో, అది ఏంటి అంటే నేను ఆల్రెడీ ఒక పబ్లికేషన్ స్టార్ట్ చేశాను. ఆ పబ్లికేషన్ పేరు ఏంటి అంటే సో ఇంగ్లీష్ పారడైజ్ పబ్లికేషన్. సో ఈ పబ్లికేషన్లో నేను ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించిన టోటల్ మెటీరియల్ మీకోసం నేను అందుబాటులోకి తేవడం జరిగింది. సో కాబట్టి ఆ మెటీరియల్ మీకు ఎవరికైనా కావాలి అంటే, సో నా నెంబర్ నేను మళ్ళీ మీకు చెప్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీలైతే థమ్ నేల్లో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో నా నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు, కాల్ అయినా చేయవచ్చు. సో ఆ మెటీరియల్ మీకు అందుబాటులోకి నేను తీసుకొస్తాను. సో అలాగే మీకు మీ ఇంటి వరకు కూడా డెలివరీ చేస్తాను. సో అంటే కొరియర్ చేస్తాను. అండ్ ఆ మెటీరియల్లో సో ఏంటి స్పెషాలిటీ అంటే, ప్రతి లెసన్కి, ప్రతి పోయమ్కి, ప్రతి షార్ట్ స్టోరీకి సింగిల్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఆ సింగిల్ ఆన్సర్ అన్ని క్వశ్చన్స్కి కానివ్వండి, అన్ని ఎనటేషన్ ఆ లెసన్లో ఉన్న, ఆ పోయంలో ఉన్న, ఆ షార్ట్ స్టోరీలో ఉన్న ఎనటేషన్స్కి కానివ్వండి, క్వశ్చన్స్కి కానివ్వండి, సో ఒకటే సరిపోతుంది. అంటే మీరు లెసన్కి ఒక ఆన్సరు, పోయమ్కి ఒక ఆన్సరు, అండ్ షార్ట్ స్టోరీకి ఒక ఆన్సరు, అలా అన్ని లెసన్స్కి, పోయమ్స్కి, షార్ట్ స్టోరీస్కి సింగిల్ ఆన్సర్ ఉంది. సో అది మీరు చదువుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు గ్రామర్, అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. దాంతోపాటు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా నేను ఆ మెటీరియల్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో కాబట్టి ఆ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు, సో నా నెంబర్ అయినా 7989277388కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది. అండ్ నా నెక్స్ట్ నా పబ్లికేషన్లో ఏది రిలీజ్ చేయబోతున్నాను అంటే ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెటీరియల్. సో కంప్లీట్గా నేను వితిన్ 4-5 మంత్స్లో అది కూడా రిలీజ్ చేయబోతున్నాను. సో ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేలోపు అది కూడా రిలీజ్ చేయబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇది నా పబ్లికేషన్స్. సో నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఎలాగా మీరు ఆదరించారో, సో నా పబ్లికేషన్స్ని కూడా అలాగే ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం షార్ట్ స్టోరీ ద ప్లేయింగ్ గేమ్, ప్లేయింగ్ ద గేమ్ అనే షార్ట్ స్టోరీని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. సో ఈ ప్లేయింగ్ ద గేమ్ అనే షార్ట్ స్టోరీని మనకు ఎవరు రాశారంటే ఆథర్ హెన్రీ మీ అనే టైన రాయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆథర్ హెన్రీ మీ గురించి మనం నేర్చుకుందాం. సో ఈయన ఎప్పుడు పుట్టాడంటే 1875లో పుట్టడం జరిగింది, అండ్ 1943లో ఈయన చనిపోవడం జరిగింది. సో అండ్ ఈయన గురించి కూడా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. హీ వాజ్ అన్ ఇంగ్లీష్ రైటర్, జర్నలిస్ట్ అండ్ ఎడ్యుకేటర్. సో మన ఆథర్ హెన్రీ మీ, సో ఏంటట, ఇంగ్లీష్ రైటర్. సో ఎందుకంటే షార్ట్ స్టోరీస్, నవల్స్ ఇవన్నీ రాస్తారు కదా, సో కాబట్టి వీళ్ళందరినీ రైటర్స్ అంటాం. అండ్ ఈయన జర్నలిస్ట్గా కూడా పనిచేశాడు, అండ్ ఎడ్యుకేటర్, ఈయన ఒక ఎడ్యుకేటర్ కూడా. సో ఇది ఈయన గురించి. అండ్ ఈయన ఓన్ మ్యాగజైన్కి ఎడిటర్గా కూడా పనిచేశాడు. సో ఆయన మ్యాగజైన్ పేరేంటి అంటే మై మ్యాగజైన్. సో మై మ్యాగజైన్ అయినే ఆయన ఓన్గా రన్ చేసిన మ్యాగజైన్కి ఆయన ఎడిటర్గా ఉండడం జరిగింది. అండ్ హిస్ బెస్ట్ నోన్ ఫర్, దట్ మీన్స్ హిస్ బెస్ట్ వర్క్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒక 4 వర్క్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ద హామ్స్వర్త్ సెల్ఫ్ ఎడ్యుకేటర్, ఈయన రాసిన మంచి రైటింగ్స్లో ఇదొకటి. అండ్ ద చిల్డ్రన్స్ ఎన్సైక్లోపీడియా, 3rd వన్ వచ్చేసి ద చిల్డ్రన్స్ న్యూస్ పేపర్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద కింగ్స్ ఇన్ ల్యాండ్. సో ఇవి ఈయన యొక్క బెస్ట్ వర్క్స్ అనమాట. రైట్, ఇది మన ఆథర్ హెన్రీ మీ యొక్క ఇంట్రడక్షన్. రైట్, ఇప్పుడు మనము ఎందులోకి వెళ్దాం, షార్ట్ స్టోరీకి వెళ్దాం. సో షార్ట్ స్టోరీ ప్లేయింగ్ ద గేమ్. సో ప్లేయింగ్ ద గేమ్, ఆ గేమ్ ఏంటి, షార్ట్ స్టోరీ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఎవరు, సో అసలు ఏం జరిగింది, ఏం అయింది అసలు. సో ఈ లెసన్ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు, లేదా సారీ ఈ షార్ట్ స్టోరీ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అనేది సో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రైట్, ప్లేయింగ్ ద గేమ్లో సో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి అలన్.
సో వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ షార్ట్ స్టోరీ ఈజ్ అలన్. సో ఈ అలన్ అనే ఆయన ఉన్నాడు, సో చిన్న స్కూల్ బాయ్ అన్నమాట. సో ఈ అలన్ అనేట ఆయన మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ షార్ట్ స్టోరీ. సో ఈ షార్ట్ స్టోరీ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే, వాళ్ళ మదర్, అలన్ వాళ్ళ మదర్, సో వాళ్ళ అలన్ని సో గేట్ వరకు తీసుకొచ్చి ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఆల్ ద బెస్ట్ చెప్పి ఇంకేం చెప్తుందంటే, సో నీ యొక్క బెస్ట్ నువ్వు ఇవ్వాలి, నువ్వు చాలా బాగా ఆడాలి అని చెప్పేస్తే అలన్ దానికి తల ఊపుతాడు. ఏంటి వాళ్ళ అమ్మ అడిగిన దానికి, సో అలన్ ఏం చేస్తాడు, సో తల ఊపుతాడు, సో నేను నా బెస్ట్ ఇవ్వబోతున్నా నేనాడే గేమ్లో అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ అమ్మ గేట్ ఓపెన్ చేస్తుంది. సో ఆ గేట్ నుంచి బయటికి చాలా సంతోషంగా ఎక్సైటెడ్తో అలన్ బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తాడు అంటే, సో ప్లే గ్రౌండ్కి నడుచుకుంటూ వెళ్ళాలి. సో అది కొంచెం దూరంలో ఉంటుంది వీళ్ళ అలన్ వాళ్ళ ఇంటికి, ఆ ప్లే గ్రౌండ్కి కొంచెం దూరంలో ఉంటుంది. సో తర్వాత, సో ఈయన ఎక్సైటెడ్గా ఉన్నాడు అలన్, అండ్ అలన్ యొక్క పేరెంట్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎందుకు అంటే, ఫస్ట్ టైం అలన్ వాళ్ళ స్కూల్ క్రికెట్ టీంలో సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళ స్కూల్ తరఫున ఆడే క్రికెట్ మ్యాచ్లో సో వన్ ఆఫ్ ది మెంబర్స్ లాగా అలన్ ఉండడం జరిగింది. సో దానికి వాళ్ళు చాలా ఎక్సైట్ కావడం జరిగింది. సో అలన్ అయితే ఎంత ఎక్సైట్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఎక్సైట్ అయ్యారు. సో అలన్ ఆ మ్యాచ్లో ఏ విధంగా ఆడబోతున్నాడు అని చాలా ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఉండడం జరిగింది. సో అండ్ దీనికి ముందు, సో వాళ్ళ డాడీ అలన్కి ఏం నేర్పిస్తాడు అంటే, బౌలింగ్ నేర్పించడం. సో బౌలింగ్లో ఉన్న మెలకువలు లేదా ట్రిక్స్ కొన్ని నేర్పించడం జరుగుతుంది. సో కొన్ని వీక్స్, 1 or 2 weeks ఆయన బౌలింగ్ని వాళ్ళ కొడుక్కి, అలన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు, దట్ మీన్స్ అలన్కి నేర్పించడం జరుగుతుంది. సో బౌలింగ్ ఎలా వేయాలి, సో వికెట్లు ఎలా తీయాలి, సో బౌలింగ్లో రన్స్ ఎలా ఇవ్వకుండా బౌల్ చేయాలి అనేది మొత్తం ఆయనే నేర్పించడం జరుగుతుంది. సో అలన్ యొక్క ఫాదర్ కూడా చాలా ఎక్సైట్మెంట్ అవుతాడు. ఎలా ఎక్సైట్మెంట్ అవుతాడు అంటే, ఈయనే గేమ్ ఆడినట్టు, దట్ మీన్స్ అలన్ కాకుండా వాళ్ళ ఫాదర్ కూడా గేమ్ ఆడినట్టు బాగా ఎక్సైట్ అవుతాడు. అండ్ బౌలింగ్ నేర్పిస్తున్న క్రమంలోనే అలన్ వాళ్ళ ఫాదర్ అలన్కి ఒక ప్రామిస్ చేయడం జరుగుతుంది. సో ఏంటి ఆ ప్రామిస్ అంటే, మీ టీమ్ కనుక, మీ స్కూల్ టీమ్ కనుక ఈ మ్యాచ్లో కనుక గెలిస్తే నేను నీకు బైసికిల్ కొనిస్తాను అని ప్రామిస్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఆలోచించుకుంటూ అలన్ ఆ రోడ్డు వెంబడి నడుస్తున్నాడు. సో నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. ఆ ఓల్డ్ మ్యాన్ని ఇగ్నోర్ చేస్తూ, అంటే పట్టించుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ ఓల్డ్ మ్యాన్ అలన్ని పిలవడం జరుగుతుంది. సో అలన్ నువ్వు నాకు, దట్ మీన్స్ అబ్బాయి అని పిలుస్తాడు, అబ్బాయి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, బాలుడా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నేను చాలా ఓల్డ్ ముసలివాణ్ణి అయిపోయాను, నడవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావంటే అలన్ ఏమనుకుంటాడంటే, సరే ఓల్డ్ మ్యాన్ అడిగాడు కదా, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, సో చాలా ఓల్డ్, ఆయన ఎలా నడుస్తున్నాడు, ఒక స్టిక్, చేతికర్ర పట్టుకొని నడుస్తున్నాడు, ఆ చేతికర్ర మీదనే ఆయన కంప్లీట్ డిపెండ్ అయి నడుస్తున్నాడు. సో ఈయనకి హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. ఎవరు అనుకున్నాడు, అలన్ అనుకోవడం జరిగింది. సో ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి, సరే నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత అలన్ ఏమనుకుంటాడు, యాక్చువల్గా ఫస్ట్ టైం క్రికెట్ మ్యాచ్లో ఆడబోతున్నాడు అలన్, అండ్ ఈ ఓల్డ్ ఫెలో, దట్ మీన్స్ ఓల్డ్ మ్యాన్ హెల్ప్ అడిగాడు, హెల్ప్ చేద్దాం, హెల్ప్ చేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను కదా, సో ఈ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేసిన తర్వాత, సో నేను గ్రౌండ్కి ఎలా రన్నింగ్ చేస్తూ వెళ్ళిపోతా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా, సో నేను టైంకి మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి నేను వెళ్ళిపోతా అనుకొని, సో ముసలాయనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విషయం అంటే, అలన్ క్రికెట్ మ్యాచ్లో ఆడబోతున్నట్టు సో ఓల్డ్ మ్యాన్కి చెప్పాడా, చెప్పలేదు, ఎందుకంటే కొంచెం టైం ఉంది, ఆలోపు ఈ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేసేసి నేను మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళిపోతా అని అలన్ అనుకున్నాడు. అనుకొని ఆ ఓల్డ్ మ్యాన్ అడుగుతాడు అలన్ ఏమని, మీ ఇల్లు ఎక్కడ అంటే, ఆ ముసలి ఆయన ఏమడుగుతాడంటే, నన్ను మా ఇంటి దాకా తీసుకెళ్ళగలుగుతావా అని అడిగితే, సో డెఫినెట్గా నేను మీ ఇంటి దాకా నేను తీసుకెళ్తానని అలన్ చెప్పడం జరిగింది. సో అడిగితే ఇంకొంచెం దూరం, ఏంటి ఇంకొంచెం దూరంలో స్ట్రైట్గా వెళ్ళి ఆ కార్నర్ ఒకటి ఉంటుంది, ఆ కార్నర్ దాటిన తర్వాత మా ఇల్లు అని చెప్పడం జరుగుతుంది ఆ ముసలాయనే. సో ఆ రోడ్ ఎలా ఉంటుందంటే హిల్లీ రోడ్, అంటే కొండ ప్రాంతం అన్నమాట,
కొండ ప్రాంతంలో ఉన్న రోడ్డు. సో కాబట్టి గాలి కూడా ఎక్కువగా వీస్తుంది. సో దానివల్ల అది ఎత్తుగా ఉంది కాబట్టి నేను ఎక్కలేకపోతున్నా, నీ భుజం మీద చేసి నేను నడుస్తూ ఉంటా అని ముసలాయనే ఆ ఓల్డ్ మ్యాన్ ఎలెన్ అడగడం జరిగింది. సో దానికి ఎలెన్ ఓకే అని కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఆ ఓల్డ్ మ్యాన్ ఎలా నడుస్తున్నాడు అంటే చాలా మెల్లిగా నడవడం జరుగుతుంది. సో ఎందుకంటే ఆయన చాలా ఓల్డ్ అయిపోయాడు, అది కొండ ప్రాంతము అంటే కొండలో ఉన్న రోడ్డు కాబట్టి కొంచెం హైట్ ఉంటుంది, ఎక్కడం కష్టం అవుతుంది. ఆయన కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి నడుస్తున్నాడు, ఆయన యొక్క హ్యాండ్ స్టిక్ మీద డిపెండ్ అయి నడుస్తున్నాడు. సో ఎలెన్ కూడా చాలా చిన్న బాయ్, స్కూల్ బాయ్ కాబట్టి ఆయన్ని భుజాల మీద మోసుకొని పోవడం ఆయన కూడా ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఎలెన్ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఆ ఓల్డ్ మ్యాన్కి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వీళ్ళు సగం దూరం వెళ్తారు. ఆ సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ ముసలాయన కాస్త ఓల్డ్ మ్యాన్ కాస్త అక్కడ ఉన్న చిన్న రాయి తగిలి, ఆ దారిలో ఉన్న చిన్న రాయి తగిలి అక్కడే పడిపోవడం జరుగుతుంది. చాలా ఘోరంగా ఆయన కింద పడడం జరుగుతుంది. ఆ కింద పడ్డ తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ ఎలెన్ని ఏం అడుగుతాడు అంటే, ఎలెన్ నువ్వు వెళ్ళిపోకు, దట్ మీన్స్ నువ్వు వెళ్ళిపోకు, నువ్వు చూస్తే చాలా మంచి అబ్బాయిలాగా కనిపిస్తున్నావు, నాకు హెల్ప్ చేయి, నేను ఇంటికి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయి అంటే నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోను అని అనుకోవడం అని చెప్పడం జరుగుతుంది. ఆ ముసలాయనకి ఎలెన్ చెప్పడం జరుగుతుంది. అని ఎలెన్ ఎక్కడ కూర్చుంటాడు, ముసలాయన పక్కనే, ఆ ఓల్డ్ మ్యాన్ పక్కనే కూర్చొని ఎవరైనా ఈ దారి వెంట కనుక వస్తే వాళ్ళని హెల్ప్ అడిగి ఈ ముసలాయన్ని లేదా ఆ ఓల్డ్ మ్యాన్ని ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తాను, ఎవరైనా వస్తారో ఎవరైనా హెల్ప్ చేస్తారో. ఎందుకంటే ఆ ఓల్డ్ మ్యాన్ కింద పడిపోయాడు. సో కింద పడిపోయిన ఓల్డ్ మ్యాన్ని ఈ అబ్బాయి ఎలెన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు, లేపి నడిపించే పరిస్థితి లేదు కాబట్టి సో ఆ రోడ్డు వెంబడి ఎవరైనా వస్తారేమో అనుకొని సో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎటు ఆ రోడ్డు కిందికి అండ్ పైకి ఎవరైనా వస్తున్నారేమో, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని సో ఎలెన్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అప్పుడు ఎలెన్కి ఒక్కొక్క నిమిషం ఒక గంటలాగా అనిపిస్తుంది. ఎందుకు ఒక నిమిషం ఒక గంటలాగా అనిపిస్తుంది ఎలెన్కి అంటే, అక్కడ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది, ఇక్కడేమో సగం దూరమే ఆ ముసలాయన్ని లేదా ఓల్డ్ మ్యాన్ని ఎలెన్ తీసుకువెళ్ళడం జరిగింది. తన ఆ ముసలు ఆయన ఇంటి దగ్గరకు ఆయన తీసుకోలేకపోయాడు ఎలెన్. సో కాబట్టి చాలా బాధపడుతున్నాడు. ఇటు ముసలాయన్కి హెల్ప్ చేస్తా అన్నాడు, అటేమో క్రికెట్ మ్యాచ్ ఉంది. సో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం కూడా అయిపోయింది. సో కాబట్టి ఎలెన్ చాలా నర్వస్గా ఫీల్ అయ్యి ఒక్కొక్క నిమిషాన్ని ఒక్కొక్క గంటలాగా ఫీల్ అవుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ రోడ్డు వెంబడి ఒక పోలీస్ మ్యాన్ రావడం జరుగుతుంది. ఆ పోలీస్ మ్యాన్కి ఎలెన్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నేను ఎటువైపుగా వెళ్తున్నాను, దేనికోసం నేను వెళ్తున్నాను, క్రికెట్ మ్యాచ్ ఆడడం కోసం వెళ్తున్నాను, సడన్గా ఈ ఓల్డ్ మ్యాన్ నన్ను హెల్ప్ అడిగాడు, నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను అని మొత్తం క్లియర్గా ఆ పోలీస్ మ్యాన్కి చెప్పడం జరుగుతుంది. సో అలా అయిపోయిన తర్వాత ఆ పోలీస్ మ్యాన్ కూడా ఓకే అని, సో నేను ఈ ఓల్డ్ మ్యాన్ని వాళ్ళ ఇంటికాడ చేర్చే బాధ్యత నాది, సో నువ్వు నీ మ్యాచ్కి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళు అంటే ఆ ఓల్డ్ మ్యాన్ని ఆ పోలీస్ ఆయనకి అప్పచెప్పేసి, సో ఎలెన్ ఏం చేస్తాడు అంటే చాలా ఫాస్ట్గా రన్ చేసుకుంటూ తనకున్న శక్తిని అంతా తీసుకొని రన్ చేసుకుంటూ ఎక్కడి దాకా వెళ్తాడు, గ్రౌండ్ వరకు వెళ్తాడు, ఆ ప్లేయింగ్ గ్రౌండ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. సో కానీ అప్పటికే మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో కాబట్టి అక్కడ ఉన్న వీళ్ళ టీచర్ అడుగుతాడు, సో ఇంత లేట్గా ఎందుకు వచ్చావు ఎలెన్, సో కరెక్ట్ టైంకి రావాల్సి ఉంది, నీ ప్లేస్లో ఇంకొక అబ్బాయిని హెరాల్డ్ బ్యాంక్ అనే అబ్బాయిని మేము పెట్టడం జరిగింది, సో నువ్వు టైంకి రాకపోయేసరికి ఆ అబ్బాయిని మేము మా టీంలోకి తీసుకొని, ఆ బౌలింగ్ కూడా అబ్బాయి చాలా మంచిగా చేశాడు, సో కాబట్టి నువ్వు చాలా లేటుగా వచ్చావు అని కొంచెం కోపడడం జరుగుతుంది. ఆ టీచర్ వాళ్ళ టీచర్ కోపడడం జరుగుతుంది. ఎలెన్ చేసిన పని మరి ఆ టీచర్కి చెప్పాడా, ఎలెన్ చెప్పనే చెప్పలేదు. సో కామ్గా మెల్లిగా ఎటువైపు ప్రయాణం మొదలుపెట్టాడు, సో తన ఇంటి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ ఛాన్స్ ఉంది వాళ్ళ టీచర్కి ఎలెన్ చేసిన పని ఏంటి అని చెప్పే ఛాన్స్ ఉంది. సో ఎందుకు లేట్ అయింది అని చెప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ తాను చేసిన సహాయాన్ని సో బయటికి చెప్పలేదు ఎలెన్. ఎందుకు ఆ మ్యాచ్ని మిస్ కావడం జరిగింది లేదా ఆ మ్యాచ్ టైంకి ఎలెన్ టైంకి రాకపోవడానికి పర్ఫెక్ట్ రీజన్ ఉన్నప్పటికీ ఆయనే చెప్పలేకపోయాడు. సో మెల్లిగా చాలా కామ్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇంటికి వెళ్ళి డోర్ కొట్టగానే సో వాళ్ళ ఫాదర్ ఓపెన్ చేయడం జరిగింది. ఏంటి ఆ ఇంటి డోర్ ఎవరు ఓపెన్ చేశారు,
సో వాళ్ళ డాడీ ఓపెన్ చేశాడు. ఆ డాడీ ఓపెన్ చేసి తన కొడుకు ఎలన్ ఇంట్లోకి రాగానే మెచ్చుకోవడం జరిగింది. చాలా నువ్వు చాలా మంచి పని చేసావు, చాలా గొప్ప పని చేసావు, సో చాలా ప్రౌడ్గా ఉంది నిన్ను చూస్తే నాకు అని చెప్పాడు వాళ్ళ తండ్రి, తనని మెచ్చుకోవడం జరిగింది. సో ఆలోపు ఎలన్ ఏం ట్రై చేస్తాడు అంటే, సో యాక్చువల్గా నేను ఆ గేమ్ ఆడలేదు, సో నేను ఆ గేమ్కే అటెండ్ కాలేదు, సో నేను లేట్గా వెళ్ళాను గ్రౌండ్కి అని చెప్పేలోపే వాళ్ళ ఫాదర్ ఇంటరప్ట్ చేసుకొని, దట్ మీన్స్ ఇంటరప్ట్ అయ్యి సో కలగ చేసుకొని ఏం చెప్పాడంటే, ఓల్డ్ మ్యాన్ ఇన్ ఈజ్ వే, అంటే నువ్వు వెళ్తున్న దారిలో ఓల్డ్ మ్యాన్ని కలవడం జరిగింది, సో అదంతా నాకు తెలుసు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరము లేదు అని వాళ్ళ ఫాదర్ ఎలన్కి చెప్పడం జరిగింది. సో నేను ఆల్రెడీ నువ్వేం చేసావు, ఎందుకు మ్యాచ్ ఆడలేకపోయావు, క్రికెట్ మ్యాచ్ ఆడావా ఆడలేదా అనేది మొత్తము నాకు తెలుసు. సో నువ్వు ఆల్రెడీ ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరికి అప్పచెప్పి వెళ్ళావు, ఆ పోలీస్ మ్యాన్కి అప్పచెప్పి వెళ్ళావు కదా, ఆ తర్వాత నేను అదే దారిలో వచ్చాను, అదే దారిలో వచ్చినప్పుడు ఆ పోలీస్ మ్యాన్ నాకు మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నువ్వు చేసిన పని చాలా గొప్పది, నువ్వు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడకపోయినా నిజ జీవితంలో నువ్వు ఒక ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేసి నిజమైన నిజ జీవితంలో ఆడే గొప్ప పని చేసావు, నువ్వు నిజ జీవితంలో మంచి పని చేసావు. సో నిన్ను చూసి మీ అమ్మ నేను చాలా గర్వపడుతున్నానని వాళ్ళ డాడీ చెప్పడం జరుగుతుంది. అలాగే తనకు ప్రామిస్ చేసినట్టుగా ఏం ప్రామిస్ చేశాడు అలన్ యొక్క ఫాదర్, ఒకవేళ కనుక నువ్వు కనుక మ్యాచ్ కనుక గెలిస్తే, నీ టీం కనుక మ్యాచ్ గెలిస్తే నేనేం కొనిస్తా అని చెప్పాడు, బైసికల్ కొనిస్తా అని చెప్పాను కదా. సో ఆ దారిలో నుంచి అటే వెళ్ళి, సో నేనేం చేశాను, నీకోసం నేను బైసికల్ కూడా కొన్నాను నువ్వు చేసిన గొప్ప పనికి, సో నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మమ్మీ నేను అని ఎలన్కి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఎలన్ ఎక్కడికి వెళ్తాడంటే తన స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలన్ తన క్లాస్ రూమ్లో ఎంటర్ కాగానే చాలా వాళ్ళ క్లాస్మేట్స్ అంతా, ఆ క్లాస్ మొత్తము 3 రౌండ్స్ అప్లాజ్ అంటే చప్పట్లు కొట్టారు, 3 రౌండ్స్ అంటే 3 సార్లు 4 సార్లు చప్పట్లు కొట్టారు. ఎందుకు అంటే ఆ స్కూల్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఎలన్ చేసిన మంచి పని ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలిసిపోయి, సో వాళ్ళు స్కూల్ పిల్లలు, సో అంతకంటే పెద్దగా ఏం చేయలేరు కాబట్టి, సో ఎలన్ క్లాస్లోకి ఎంటర్ కాగానే సో చప్పట్లతో ఎలన్ని ఆహ్వానించడం జరిగింది. సో వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఎలన్ చాలా మంచి పని చేశారు, దయ కలిగిన పని చేశాడు అని వాళ్ళకు అర్థమైంది. సో ఈ లెసన్ ద్వారా లేదా ఈ షార్ట్ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సో మనం వీలైతే మనకు వీలైనంత సహాయం ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి చేయాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. సో మిగతా పనులు ఇంపార్టెంట్ కాదు, ఎవరైతే అవసరంలో ఉన్నారో, సో ఎవరైతే రియల్ నీడ్లో ఉన్నారో, సో వాళ్ళకి హెల్ప్ చేయడమే నిజమైన మంచి పని అని ఈ షార్ట్ స్టోరీ ద్వారా మనము నేర్చుకోవచ్చు. సో అలెన్ చాలా చిన్న అబ్బాయి అయినప్పటికీ ఆ ఓల్డ్ మ్యాన్ యొక్క నీడిని అర్థం చేసుకొని తనకు ఫస్ట్ ఛాన్స్ రావడం జరిగింది, క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ టైం వల్ల స్కూల్ టీంలో ఆడడం జరిగింది. సో అయినా ఆ ఛాన్స్ను వదిలేసి ఆ పూర్ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేశాడు. సో దట్ ఈస్ ద గుడ్ ఇన్ ఎలన్. సో మన సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ, సో వాళ్లకు తోచినంత సహాయం ఎవరికైతే అవసరం ఉంటుందో సో వాళ్ళకి చేయాలి అనే చిన్న కాన్సెప్ట్ని ఈ షార్ట్ స్టోరీ ద్వారా మనము నేర్చుకోవచ్చు. సో మీరు కూడా మీకు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయవలసిన అవకాశం వస్తే దాన్ని డెఫినెట్గా యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటూ, రైట్ ఫ్రెండ్స్, ఇది మన షార్ట్ స్టోరీ ప్లేయింగ్ ద గేమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.